మీ ఎమ్మెల్యే ఉంది ఇక్కడ ఎవరు? రేఖా నాయక్కట కదా. ఏమైనా చేసిందమ్మా ఇక్కడ? ఒక్కరైనా నా కోసం మా ఎమ్మెల్యే ఈ సహాయం చేసింది అని చెప్పగలరా? మైక్ ఇస్తా మీకు. ఒక్కరైనా ఈ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే నాకు ఈ సహాయం చేసింది అని తలెత్తుకొని చెప్పగలరా? ఇక్కడ ఒక్కరైనా, ఒక్కరైనా ఉన్నారా ఇక్కడ? ఇందాక దారిలో వస్తుంటే అమ్మా ఎమ్మెల్యేను వదలకు తల్లి, ఎమ్మెల్యేను ఉతికారేయాలన్నాడు ఒక అన్న. ఎందుకన్నా అని అడిగా అంటే అన్నిట్లో కమిషన్లు తీసుకుంటా తల్లి, ఆఖరికి గుడిలో కొబ్బరికాయ కొట్టాలన్నా కమిషన్ లేకుంటే కొత్త తమ్మా అని చెప్పాడు. అన్ని కమిషన్లే అంట కదా. ఆఖరికి ఏదైనా పోస్టింగ్ కావాలైనా కమిషనే, ఏదైనా పనికి వెళ్ళినా కమిషనేనట. ఆఖరికి దళిత బంధు అయినా లేకపోతే కళ్యాణ లక్ష్మికైనా దాంట్లో కూడా పేద వాళ్ళకి ఇచ్చే దాంట్లో కూడా కమిషన్ తీసుకుంటదట కదా మీ ఎమ్మెల్యే. గొప్ప పేరు సంపాదించుకుంది మీ ఎమ్మెల్యే. గిరిజనురాల యుండి కూడా సబ్సిడీ ఇస్తే ప్రజలకు రావాల్సిన సబ్సిడీని, మొత్తం సబ్సిడీని ఆమె కొట్టేసినట్టుంది కదా. రైస్ మిల్లులు పెట్టుకుందట కదా సబ్సిడీ డబ్బులు వాడుకొని. ఎన్ని రైస్ మిల్లులు పెట్టుకుంది? అన్ని రైస్ మిల్లులు ఆవిడే అమ్మా. ఇక మాకు అసలు చెప్పడానికే లేదు తల్లి. ఆవిడ ఏ ధర అంటే మేము ఆ ధరకు అమ్ముకోవాల్సిందే. మాకు వేరే గత్యంతరమే లేకుండా పోయింది తల్లి. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు అని చెప్తున్నారు ఇంకొంతమంది. ఒక్కరికైనా న్యాయం చేశారా? పోనీ రైస్ మిల్లు పెట్టుకుంటే పెట్టుకుంది, అసలు లాభానికి కాదు కదా. అసలు ఓట్లేశారు అన్న కృతజ్ఞతతో నష్టానికైనా మీకు ఇంకొంచెం డబ్బులు ఇస్తే ఏం పోతుందేమో సొమ్ము. అన్నిట్లో దందాలేట కదా. ఆఖరికి కంకర కూడా దందాయట కదా. ఇలా తయారయ్యారు. ఆఖరికి ఖానాపూర్ కి రోడ్లు ఎందుకు రాలేదు అంటే ఎమ్మెల్యేకు కమిషన్లు ఇవ్వడానికి భయపడి పారిపోయాడు తల్లి. అందుకే కాంట్రాక్టర్ లేక రోడ్లు కూడా లేవు అంటున్నారు. మరి అంత కాదింటే ఇక నియోజకవర్గం ఏం బాగుపడుతుంది? అసలు ఈ ఖానాపూర్ కి డిగ్రీ కాలేజ్ ఎందుకు రాలేదు అంటే మా ఎమ్మెల్యేకి 3 డిగ్రీ కాలేజీలు ఉన్నాయమ్మా. ఇక డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ కాలేజ్ పెడితే ఆవిడ బిజినెస్ దెబ్బతింటుంది, మాకు డిగ్రీ కాలేజ్ కూడా లేదు అంటున్నారే. ఇలా తయారయ్యారు నాయకులు.